ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక దూకుడు నిర్మల్లో హీట్ ఎక్కుతున్న రాజకీయం నేతలకు గాలం వేసే పన్నెండు అభ్యర్థులు నియోజకవర్గంలో నువ్వా నేనా అంటున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి రాశారు ఇక కాంగ్రెస్ లేనట్టే వీళ్ళ దృష్టిలో అయితే నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయం అనేది వేడెక్కింది ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఎన్నికల వాతావరణం అక్కడ నెలకొన్నది ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం అదేవిధంగా అక్కడ వెంట వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి జెడ్పీటీసీని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పత్తిరెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు వెంట వెంటనే అక్కడ రాజకీయ సమీకరణాలు అనేవి మారినాయి దీని నేపథ్యం లోపల అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా దూకుడు పెంచడం జరిగింది ఒక్కసారిగా అంటే ఏదైతే నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఆయన కొంత బీజేపీ క్యాడర్ అదేవిధంగా ఆయన వెంట కొంతమంది కాంగ్రెస్ క్యాడర్ కూడా వెళ్ళింది అనేటువంటి ఒక వార్తలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోపల ఆయన కొంత బలం పెరిగింది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇందులో బాగానే అధికార పక్షంతో పాటుగా ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీ నేతలను బీజేపీలోకి నేతలను ఆహ్వానించేటందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టండి ఇప్పటికే రెండు సార్లు ఓటే పాలేయండు ఈసారి ఎట్లయినా గెలవాలని చెప్పేసి ఆయన బీజేపీలోకి బీజేపీ దేశవ్యాప్తంగా కొంత ప్రభావం దూపుతున్నా అనే కారణంతో బీజేపీ లోపల చేయలేండు మరి మూడోసారి ముచ్చటగా ఆయన మరి గెలుపు దిశగా ప్రయాణిస్తాడా లేదంటే ఓటమి దిశగా పోతాడా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది ఎందుకంటే అన్ని పార్టీలు కూడా వేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఆదిలాబాద్ జిల్లా లోపల నిర్మల రాజకీయం ఆదిలాబాద్ ఆదిలా అధికారుల పైన కలెక్టర్ ఆగ్రహం పారిశుద్ధ్య నిర్వహణ పైన అసంతృప్తి పట్టణ ప్రకృతి వనం క్రీడా ప్రాంగణాల తీర్పైన ఫైర్ పనితీరు మార్చుకోకుండా చర్యలు కలెక్టర్ వరుణ్ రెడ్డి ఇది అభివృద్ధి దిశగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారం చేపడతాం ఎమ్మెల్యే రేఖా నాయక్ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి నడిపల్లి తెలంగాణకు సీఎం శ్రీరామరక్ష ఎంపీ వెంకటేష్ ఘనంగా పార్టీ ప్లీనరీలు జెండా పండుగ అందుకే ఇక అకాల వర్షం ఆగమాగం ఉమ్మడి జిల్లాలో వడగన్ల వాన ఈదురుగాళ్ళ బీభత్సం పలు మండలాల్లో పంటల నష్టం ఆందోళన రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు పక్కపక్కనే రాసారు ఇలా బీఆర్ఎస్ ప్లీనరీలు ఇంకో పక్క వడగండ్ల వానలు